నాకు ఇద్దరు మగపిల్లలమ్మ. ఆడపిల్లలు వాళ్ళు ఎవరు లేరు, మగపిల్లలు. పెద్ద భయం నాలాగానే సర్వే అండ్ డాక్యుమెంటేషను, ఎందుకంటే మా చుట్టుపక్కల దరిదాపు పదోళ్ళకి మరి వాళ్ళు ఏదైనా కొలుచుకోవాలన్నా రిజిస్టర్ చేసుకోవాలన్నా ఆది నుంచి ఉన్నది మేమే. ఇవాళంటే ఇంకా మా మిత్రులు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఉండటానికి లేరని నేను అన్ను. వాళ్ళు కాక సరే అనూచానంగా వస్తున్నటువంటి ప్రైవేట్ వృత్తి ఇది, ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగా. అలాగే మా పెద్ద అబ్బాయి నాన్నగారు నేను ఇదే చేస్తాను, ఇక్కడే ఉంటాను అని అనటంతో నేను ఇక ఊరు వదిలిపెట్టకుండా అక్కడే ఇల్లు కట్టి ఇద్దరికి చెరువుకి ఇల్లు కట్టాను. నాకు కూడా అక్కడే ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ నేనేం కొనుక్కోలేదు, ఇక్కడ నేనేమి ఏర్పరచుకోలేదు, ఎందుకంటే ఎప్పటికైనా మా ఊరు వెళ్ళిపోవాలనేదే నా అంబిషస్. తర్వాత మాకేంటంటే ఇంకో ప్రాబ్లం కూడా, అన్నయ్య గారు ఇక్కడ నా పైన ఇంకో అన్నయ్య గారు ఉన్నారు, ఆయన ఇక్కడ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా ఆయనకి మతి స్థిరం తప్పింది 1968 నుంచి ఇప్పటిదాకా చేతికి రాల మనిషిగా. బెంగళూరు తీసుకెళ్ళాము, అక్కడ చేర్చాం, ఇక్కడ చేర్చాం, మన హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చాం, స్పెషల్ వార్డులో పెట్టాం, చాలా డబ్బు ఖర్చు పెట్టాను, అంటే కొంత పొలం కూడా అమ్మి ఖర్చు పెట్టాను. కానీ ఆయన మామూలు జీవితంలోకి రాల. అయితే వివాహం, పిల్లలు ఎవరు లేరు, కాలేదు కాబట్టి ఇక మా పోర్షన్లోనే ఉంటుంటారు. ఆయన్ని చూసుకుంటూ పిల్లలు కూడా అదే ఊళ్ళో ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని తీసుకొని వచ్చామంటే ఇక్కడ ఇల్లు అద్దెకే ఎవరు ఎవరు, ఎందుకంటే ఆయనకు ఒక్కోసారి పెద్దగా అరుస్తుంటాడు, ఒక్కోసారి కోపం వస్తుంటుంది ఆయనకి, అందుకని అక్కడే ఉంటారు ఆయన. ఆయన్ని చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను నా భార్య ఉంటాం. నెలలో ఒక 5 రోజులు నేనైనా, నా 5 రోజులు తనైనా వెళ్ళి వస్తూ ఉంటుంది పిల్లల్ని చూసుకోవటానికి, మరి అన్నయ్య గారి పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళు ఎలా చూస్తున్నారని చేయటానికి అలా వెళ్ళి వస్తుంటారు. కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత నా ఫ్యామిలీ సెటిల్ అయింది. అప్పటిదాకా నా ఫ్యామిలీ సెటిల్ కాల, అంటే తాతల తండ్రులు ఇచ్చిన ఇల్లుంది కానీ ఆ ఇల్లు పడిపోయే స్థితిలో ఉండేది. నేను హైదరాబాద్ రావటం, ఈటీవీ వారు నన్ను పిలిచినందుకు అట్టగ వాళ్ళు వేషాలు ఇవ్వటం, నాకేమో అంటే అదే ఇక వేరే వృత్తి ఏం లేదు, జాబ్ ఉంది కానీ ఇక జీతమే, కరప్షన్ కరప్షన్ ఏమి అలవాట్లేదు. దాంతో ఇక వీళ్ళు ఇచ్చిన డబ్బు నెలకు వచ్చిన ఈ డబ్బుతో కాస్త అప్పు చేసినా మనం అప్పు తీర్చుకోవటం, అట్ట ఇల్లు కట్టుకొని మా తాతగారు ఇచ్చిన స్థలంలోనే ఇల్లు కట్టుకొని ఇల్లు ఏర్పరచుకున్నాము. ఫ్యామిలీ నిలబడింది. పిల్లలకు కూడా మేమే పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది దరిదాపుగా, ఇద్దరు మగ పిల్లలకు కూడా. అందుకని నాకు ఈటీవీ వారు అంటే ఐ మీన్ మీడియా, మన మీడియా ఈటీవీ వారు ఏంటి, ఇంకోళ్ళు ఏంటి, ఇంకోళ్ళు ఏంటి, జీటీవీ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా హెల్ప్ చేశారనమాట ఈ రంగంలోకి నన్ను పిలిచి. అయితే దానికి ఆద్యం మొదట బేస్ బేస్మెంట్ నన్ను పిలిచి ఇచ్చింది ఈ మన ఈటీవీ వారు రామారావు గారు, అట్లు రామారావు గారు పిలిచారు, ఇచ్చారు. అట్లాగే వాళ్ళ సీరియల్స్లో విక్రమార్కలో ఇచ్చారు, పద్మవ్యూహంలో ఇచ్చారు, మహాలక్ష్మిలో ఇచ్చారు, అసలు ఇందులో ఇచ్చారు, ఇందులో ఇవ్వలేదని చెప్పకుండా ప్రతి నెల నాకు ఒక 4-5 రోజులు వర్క్ ఉండేటట్టు నన్ను 16-17 సంవత్సరాలు పోషించారు కంపల్సరీగా. అది రామోజీరావు గారికి, ఈటీవీ వారికి, మా అట్లు రామారావు గారికి, మా ప్రసాద్ గారు ఉన్నారు ఇప్పుడు మన ఎండీగా చేస్తుంటారు, వారికి వాళ్ళందరికీ కూడా నేను సర్వదా కృతజ్ఞుడిని ఆ విషయంలో. ఎక్కడ నాకంటే ఆ బ్యాలెన్స్ తప్పకుండా ఇచ్చారు. 5 రోజులు నన్ను ఎంత కాన్షియస్ చే అంటే వాళ్ళు నాకు ఎంత జాగ్రత్త చెప్పేవారంటే రామారావు గారు కానీ మా ఇప్పుడున్న మన ఎండీ గారు ప్రసాద్ గారు కానీ, సార్ మీరు ఉద్యోగం మాత్రం వదిలిపెట్టద్దు, మీ ఉద్యోగం మీరు చేసుకోండి, జాగ్రత్తగా 4-5 రోజులు చేసుకోండి, ఎందుకంటే ఉద్యోగం వదిలిపెడితే ఏమైపోతారు అన్న వాళ్ళు ఆ అవేర్నెస్ ఇచ్చారు నాకు, అంటే ఆ జాగ్రత్త చెప్పారు. నేను కూడా ఒక 2 పర్యాయాలు ఉద్యోగం వదిలేసి ఏదైనా సీరియల్ కంటిన్యూ ఉంటే చేస్తాను సార్ అని అన్నా, వద్దు రమణ గారు మీరు అలా చేయొద్దు, మీ జాబ్ మీరు చేసుకుంటూ చేయండి అని అన్నారు. ఆ కారణంగానే ఇవాళ నాకు 12,000 కానీ 15,000 కానీ పెన్షన్ రాగలుగుతుంది. రిటైర్ అయిపోయాను 2010 చిన్నకోడలతో, తర్వాతే చిన్నకోడలు ఒప్పుకున్నాను నేను. రిటైర్ అయినాకే నేను చిన్నకోడలు ఒప్పుకున్నాను, తర్వాత చిన్నకోడలు, వరుధిని పరిణయం, అట్లాగే మరి ఇప్పుడు చేస్తున్న ముద్ద మందారం, ఇప్పుడు మళ్ళీ ఈటీవీ వారు ఇది అవకాశం ఇచ్చారు మన కిరణ్ గారు వారు ఒకరికొకరిలో, ఈటీవీలో వస్తుంది, చేస్తున్నాను ప్రస్తుతానికి. అందులో కూడా మీరు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, ఎక్కువ అదే ఫాదర్ వేషం ఇచ్చారు. అట్లా అంటే ఎంతో ప్రోత్సహించారు నిజంగా నాకు, అది నాకు వాళ్ళందరూ ఇచ్చిన వరంగానే భావిస్తాను, ఎందుకంటే ఇవ్వాలని లేదు మనకేమి, మనం ఏదో సూర్యులం వీర్యులం అని అనుకుంటాం కానీ ఎవరికి వాళ్ళం,
కాదు అవతల వాళ్ళు మనలో ఉన్నటువంటి దాన్ని గమనించి ఇచ్చి మన చేత చెప్పి చేయించేటటువంటి కళ ఇది. ఇప్పుడు మీకు కావాల్సింది నేను ఇవ్వాలి, నాకు వచ్చింది నేను చేయటం కాదు. నాకు వచ్చింది నేను చేస్తే ఎట్లా ఉండాలో అలాగే ఉంటుంది. నాకు వచ్చింది కాదు చేయాల్సింది, మీకు కావాల్సింది నేను ఇవ్వాలి. మీకు కావాల్సింది మీరు చెప్తారు, దాన్ని నేను ఇవ్వగలగాలి. అప్పుడే మీరు నన్ను ప్రోత్సహిస్తారు. అలాగే ఈటీవీ వారు కానీ, జీటీవీ వారు కానీ, జెమినీ వారు కానీ, మరి ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది దగ్గర దాదాపు చాలామంది దగ్గర పనిచేశాను నేను మన ఇండస్ట్రీలో. వాళ్ళందరూ కూడా అభిమానంతో ఎక్కడన్నా తప్పు చేస్తున్నా కూడా అట్ట వద్దు రమణ గారు ఇది ఇట్లా చేయండి అని చెప్పి ప్రోత్సహిస్తూ, అలాగే వేషాలు నాకు మైనస్ లేకుండా కంటిన్యూటీగా ఇచ్చుకుంటూ వచ్చి నా బ్రతుకు నేను బ్రతకగలగటానికి నాకు వాళ్ళందరూ కూడా ఆధారభూతులయ్యారు. నేను సదా కృతజ్ఞుణ్ణి వాళ్ళందరికీ కూడా. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇది చేస్తున్నా ఎప్పుడు చిన్నప్పయ్య ఏమో మరి నాటకాలు, వాడేమంటాడు మీరు సీనియర్ ఆర్టిస్ట్ స్టేట్ వైడ్గా, మరి మీరు ఒక వేషం వేస్తే తప్ప ఆ నాటిక రక్తి కట్టదు, కాబట్టి మీరు ఒక వేషం వేస్తూ నాకు చేసి పెట్టండి అంటే నేనేం చేశాను అంటే సీరియల్స్ తగ్గించుకొని ఏదో ఒకే సీరియల్ చేస్తా, లేకపోతే 4 సీరియల్స్ చేసేవాడు నేను. ఒక సీరియలే చేస్తూ ఆ ఒక సీరియల్కే డేట్లు అడ్జస్ట్ చేసుకుంటూ మిగతా డేట్లు, ఇప్పుడు అతనికి నెలకు ఒక 10-15 ప్రదర్శనలు ఉంటాయి నాటకాలు. అతనితో పాటు ఆ ఊళ్ళు వెళుతూ మరి ఆ ప్రదర్శనలు ఇస్తూ అతనికి సహాయకారిగా ఉండాల్సి వచ్చి చేయాల్సి వచ్చింది. లేకపోతే ఆ కాలాన్ని కూడా నేను గడపగలను ఇప్పుడు. మరి అట్లా కాకుండా అయితే నేను ఆ నాటకాలకు వెళ్ళటానికి కూడా ఒకవేళ నాది డేట్ ఉన్నా, ఒకవేళ నా బండి టైం అయినా, నిజంగా పంపించినటువంటి దర్శకులు, కో డైరెక్టర్లు, రచయితలు వాళ్ళందరూ కూడా నాటకాభిమానులు కాబట్టే నన్ను ఆ నాటకానికి పంపించగలిగారు. నేను నాటకం వాడి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న బాగా. దీనికన్నా కూడా నేను ఆంధ్ర నాటక రంగంలో ఒక నటుడుగా గుర్తింపబడ్డా, ఎందుకంటే మంచి మంచి నాటకాలు చేశాను నేను. అట్లాగే హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా నాకు ఇక్కడ మనకి రసరంజని అని మా ఒక సంస్థ ఉంది, అప్పుడు మన ఐజీ గారు ఉండేవారు, హెచ్జే ద్వార గారు, తర్వాత మన రమణాచారి గారు, వీళ్ళందరూ కలిసి స్థాపించిన సంస్థ అది. చాట శ్రీరాములు గారు, మరి డాక్టర్ ఎంఎన్ శర్మ గారు, దుగ్గురాల సోమేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఏం చేశారంటే సరే తెనాల నుంచి వచ్చాడు మనవాడు ఒకడు మంచి ఆర్టిస్ట్ ఉన్నాడని చెప్పి వాళ్ళవి మంచి మంచి నాటకాల్లో నాకు ప్రధాన పాత్రలు ఇచ్చి నా చేత మంచి ఒక అంటే మంచి నాటకాలు ఆడిచ్చారు. అట్లాగే డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారు అని సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటారు ఆయన, మరి కన్నడలో గిరీష్ కర్ణాటక నాగమండల నాటకం తెలుగులో మొట్టమొదటిసారిగా నా చేత చేయించారు వాళ్ళు, రసరంజన్ వాళ్ళు. అట్లాగే అగ్నివర్ష, మీరు సినిమా కూడా వచ్చింది హిందీలో అగ్నివర్ష, మన సార్ నాగార్జున సార్, అమితాబ్ బచ్చన్ సార్ వాళ్ళు చేశారు. అది తెలుగులో నాటకం మొట్టమొదటి నేనే ఆడాను తెలుగులో కూడా, మన రవీంద్ర భారతిలో ఆడేవాడు. అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నాటకానికి నాకు ఒక ఊతం ఇచ్చి నాటకంలో అంటే ఇటు నాటకం చేస్తూ ఇటు సీరియల్ చేస్తూ ఉండేవాడిని. ఆ రెండింటిని సమాంతరంగా అలా పట్టుకురావడానికి నేను చాలా శ్రమ పడాల్సి వచ్చింది వాస్తవం శారీరకంగా. మరి నా ఇంటి తాలూకు పనులు కానీ ఏవి నేను అటెండ్ కాలేను అప్పటికీ ఇప్పటికి. అంతా పాపం మా శ్రీమతి చూసుకోవటమే. ఆవిడ సహాయ సహకారాలు నిజంగా మా కుటుంబానికి బాగా ఎక్కువగా సర్వీస్ చేసింది. ఆవిడ ఎంత సర్వీస్ చేసిందని నేను చెప్పలేను అసలు. ఎందుకంటే 1975 నుంచి 43 సంవత్సరాలు, ఇప్పటికి 43 సంవత్సరాల నుంచి అసలు మమ్మల్ని భరించటం అంటేనే సగం కష్టం. ఎందుకంటే ఇటు ఉద్యోగం, ఇటు నాటకం, ఇటు సీరియలు, అటు ఇంకో చోటికి వెళ్ళాలి. మరి తెలిసిందే కదా ఇంట్లో సమస్యలు ఉంటాయి, మరి పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది, ఇంకో దానికి వెళ్ళాల్సి వస్తుంది. అందులో 5 ఆడపిల్లలు, ఈ 5 ఆడపిల్లల ఇంట్లో ఫంక్షన్స్, వాళ్ళ పిల్లల తాలూకు, మా పిల్లల తాలూకు, మరి ఒక్కడిని ఉన్న ఇద్దరిలో మగపిల్లల్లో అన్నయ్య పనికిరాని వాడు కాబట్టి మరి నేను, మరి నా తరఫున మనం వెళ్ళి మన శక్తి కొద్దిగా తుణుకుంటూ ఖర్చిపో, మరి బావగారికి, అక్కయ్యకి, చెల్లెలకి పెట్టాలి అంటే మరి నా తరఫున సర్వీస్ చేసింది ఆమెను పిల్లలే. మరి నన్ను అలా వదిలిపెట్టగలిగితేనే నేను అటు నాటకమును ఇటు సీరియలు చేయగలిగా. లేకపోతే మామూలైన విషయం, ఇంకా తనే ఇంటికి కావాల్సింది కానీ మేనేజ్మెంట్ కానీ ఏదైనా ఇవాళ కూడా మాకు సంబంధం లేదు, మేము డబ్బులు ఇచ్చేసేస్తాం, అంతా ఆవిడే చూసుకుంటారు. ఓర్పు ఎక్కువ, ఓపిక కన్నా ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆవిడకి ఓపిక తగ్గిపోద్ది, కానీ ఓర్పు ఎక్కువ, ఆ ఓర్పు నిలబెట్టింది. అట్లాగే మా ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు, పిల్లలు ఇద్దరు కూడా. ఆ కోడళ్ళు కూడా మంచి సర్వీస్ చేసే మైండ్ ట్యూన్ ఉన్న వాళ్ళు వచ్చారు మాకు, అది భగవత్ ప్రసాద్.
పెద్ద అబ్బాయికి ఇద్దరు మగ పిల్లలు, చిన్న అబ్బాయికి ఒక ఆడపిల్లను ఒక మగపిల్లడు. మీతో బాగా సరదాగా ఉంటారా పిల్లలు? ఉంటారు, కానీ మనమే వెళ్ళి ఉండలేం. ఎందుకంటే నాకు ఎక్కువ ఇక్కడే ఉంటుంది వర్క్. మరి అక్కడ ఎప్పుడో నెలకు 2 రోజులు ఉండగలుగుతాను. ఆ 2 రోజులు మరి వాళ్ళకి సెలవు ఉంటే మాత్రం ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు మాతో. మా పిల్లలు కూడా మేము వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తారు. కాకపోతే వాళ్ళు వర్క్స్లో బిజీగా ఉంటారు, వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేము. ఎందుకంటే మేము ఉండగలిగామా ఆనాడు? ఇవాళ వాళ్ళని ఉండాలని మనం క్వశ్చన్ చేసే హక్కు ఉండదు వాస్తవంగా. అయితే ఏంటంటే నాకు సీరియల్స్లో వచ్చిన దర్శకుల్లో కే వాసు గారు కానివ్వండి, తర్వాత అనిల్ కుమార్ గారు ఒక ఆయన మహానుభావుడు, మంచి దర్శకుడు. సార్ ఇట ప్రదర్శనకి వెళ్ళాలి అంటే ఎన్నింటికి వెళ్ళాలి? 4 గంటలకి వెళ్ళాలి సార్. సరే అంటే 3 గంటలకి ఆయన మమ్మల్ని రెడీ వెళ్ళండి, మీది పని అయిపోయిందని పంపిస్తాడు. అంత అంత ఇది ఉండేది ఆయనకి. కే వాసు గారు అయినా అంతే, నాటకానికి వెళ్ళాలిగా సరే అని చెప్పి మనం వెళ్ళాల్సిన టైంకి ఒక అరగంట ముందే వదులుతారనమాట. ఇవాళ నేను మధుమందారం చేస్తున్న చిరంజీవి గారు కానీ, ఇప్పుడు మన హరిప్రసాద్ గారు సీతామహాలక్ష్మి చేసినప్పుడు నాకు అదే కొంచెం టెన్షన్ ఉండేది. క్యారెక్టర్ ఇదేమో వదులుకో, ఇది భక్తికి కావాలి, అదేమో వాడి భక్తికి కావాలి, మనం వెళ్ళి చేయాలి నాటకం. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళం అన్నదే తప్పన అంతకు మించి ఏం లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, లేకపోతే నిర్మాతలను ఇబ్బంది పెట్టాలి, లేకపోతే దర్శకులను ఇబ్బంది పెట్టాలనే ఇదేం కాదు ఇంటెన్షన్. అదొక బతుకు తెరువు వాడికి. మరి మనం వెళ్ళి చేస్తే కానీ అది కాస్త రక్తి కట్టదు. అందుకని మరి దానికోసం వెళ్ళాలంటే నిజంగా ఆ దర్శకులు అందరూ కూడా, హరిప్రసాద్ గారు, మరి చిరంజీవి గారు, మరి మన ఇచ్చేసాం కదా మనం ఇంతకుముందు మన సీరియల్, అట్లాగే వాళ్ళందరూ ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తేనే నాటకం అనేది ఇవాళ వరకు నేను చేయగలుగుతున్నాను. లేకపోతే అది నేను చేస్తాను అని చెప్పడం అని అవసరం. అట్లాగే నాటక రంగాన్ని నమ్ముకొని చేసుకుంటూ వచ్చినందుకు గాను మన తెలుగు యూనివర్సిటీ వాళ్ళు నాటక రంగంలో చేస్తున్న కృషికి పురస్కారం ఇచ్చారు. మరి అట్లాగే తర్వాత రసరంజని వారు, వారి సంస్థలో నేను ఎక్కువ నాటకాలు ఆడినందుకు గాను ఒక ఉత్తమ దర్శకుడికి, ఒక ఉత్తమ రచయితకి, ఒక ఉత్తమ నటుడికి సత్కరించారు. వారు కూడా నటుడిగా నన్ను, రచయితగా మిగతా వాళ్ళని అట్లా సత్కరించారు. మరి అట్లానే బళ్ళారి, కర్ణాటక స్టేట్లో ఉన్న బళ్ళారి వాళ్ళు, రాఘవ గారు ఉన్నారు కదా, బళ్ళారి రాఘవ గారు స్టేట్ అవార్డు ఉంటుంది, ఆ స్టేట్ అవార్డు కూడా వాళ్ళు పిలిచి ఒక 15,000-20,000 క్యాషు స్టేట్ అవార్డు, వెండి ఇది ఉంటుంది పళ్ళెంగళ్ళు, అది వాళ్ళు పిలిచి సత్కరించి ఇచ్చారు. మళ్ళీ అట్లాగే మనకి ఇక్కడున్న మన యువ కళావాహిని ఉంది వైకే నాగేశ్వరరావు గారు, వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఇట్లా అవార్డ్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళ సంస్థ నుంచి. సారిపల్లి కొండలరావు గారు దాని అధ్యక్షుడు, వైకే నాగేశ్వరరావు గారు దాన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా బళ్ళారి రాఘవ అవార్డు నాకే ఇచ్చారు 2016లో ఇక్కడ, అంటే మన దీంట్లో. మొన్న రాష్ట్ర ప్రభుత్వం వారు మన కందుకూరి వారి పేరు మీద తెలుగు నాటక రంగ దినోత్సవం కింద కళాకారులందరికీ కందుకూరి అవార్డు అని ఇస్తారు. ఓ 10,000 క్యాష్ను అవార్డు ఇస్తారు కందుకూరి అవార్డు, అది కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చారు నాకు, అంటే నాటక రంగంలో చేస్తున్న కృషికి. అట్లాగే నేను ఇక్కడికి రాకముందు, అంటే హైదరాబాదు ఈ సీరియల్స్కి రాకముందు, ఇక్కడ నాటకాలు ఆడుతూ ఉద్యోగం చేస్తూ ఉండే రోజుల్లో కూడా ఆకాశవాణి విజయవాడ కేంద్రం వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు. అంటే సపోర్ట్ అంటే నటుడిగా నాకు అవకాశాలు ఇచ్చి ఎక్కువ నాటకాలు చేశాను నేను ఆల్ ఇండియా రేడియోలో. బీహై నటుడిగా ఉన్నప్పుడు నేను వాళ్ళు ఎక్కువ అవకాశం ఇచ్చేవారు. ఎవరు చూకులు రామ్మోహన్ రావు గారు, ఉషశ్రీ గారు, మరి అట్లాగే నండూరు సుబ్బారావు గారు, పాండురంగారావు గారు, మన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు, వాళ్ళంతా ఒక సంస్కృత నాటకం ఉంటే రమణ పిలవండి చేయిద్దామని అనేవాళ్ళు. అట్లాగే మరి ఏదైనా ఒక మంచి టాపిక్ అంటే ఒక కొంచెం ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు ఉన్న నాటకం ఏదైనా అంటే వాయిస్తో చెప్పించేవాడు. అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను నేను వాయిస్ మీద కమాండ్. అది ఆకాశవాణి వాళ్ళు ఇచ్చింది. ఎందుకంటే ఆల్ ఇండియా రేడియోలో నాటకం అంటే ఇదివరకు రోజుల్లో ఎట్లా ఉండేదంటే దృశ్యాన్ని మనం మీకు కంటి ముందుకు తీసుకురావాలి ఆ మాటలతో. అందుకని వాళ్ళందరూ అందులో నిష్ణాతులు, గొప్ప గొప్ప వాళ్ళు. వాళ్ళ దగ్గర అసలు చేయగలగటం అనేది నేను నా వరంగా భావిస్తాను. ఎందుకంటే ఆ టైం నాకు అటువంటిది, నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు.
అట్లాగే చూకులు రామ్మోహన్ రావు గారి దగ్గర, నండూరు సుబ్బారావు గారి దగ్గర, ఉషశ్రీ గారి దగ్గర, ఇంద్రగంట శ్రీకాంత్ శాంపు గారి దగ్గర, పాండురంగారావు గారి దగ్గర, అటువంటి వాళ్ళందరి దగ్గర పనిచేసినందువల్ల వాచకం నేర్చుకున్నాం. హౌ టు ప్రొనౌన్స్, మనం ఎలా పలకాలి, ఎక్కడ శ్వాస తీసుకోవాలి, అంటే ఇప్పుడు నిట్టూర్పు విడిచాడు అంటారు రాయటంలో, ఆ నిట్టూర్పు ఎలా విడవాలి, ఇవన్నీ చెప్పేవాళ్ళు అన్నమాట. అట్లా నేర్చుకున్నది ఇందులో కూడా ఉపయోగపడింది. ఇటు మన టీవీ సీరియల్స్లో కూడా ఆ నేర్చుకున్నది కానీ, అట్లాగే స్లాంగ్ వేషాలు చేయటం.